కరణం ఫ్యామిలీని కూడా జగన్ పక్కన పెట్టేసినట్లేనా? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 విడతలలో ఆయన అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో 5వ విడత జాబితా ఉంటుందని టాక్ నడుస్తోంది. కాగా ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న చీరాల అభ్యర్థిని మార్చొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఉన్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలుచుకున్న 23 నియోజకవర్గాలలో చీరాల కూడా ఒకటి. ఆ ఎన్నికలలో టీడీపీ తరఫున గెలుపొందిన కరణం బలరాం ఆ తర్వాత కొంతకాలానికే వైసీపీ తలుపు తట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున చీరాల నుంచి తనకు బదులుగా తన కుమారుడిని పోటీ చేయించే యోచనలో కరణం బలరాం ఉన్నారు. మరోవైపు గత ఎన్నికలలో ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వరకు చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉండగా ఆయన్ను పర్చూరు ఇన్ఛార్జిగా పంపారు. అయితే చీరాల నుంచి 2 సార్లు గెలుపొంది 3వసారి ఓడిపోయిన ఆమంచి తాను మరోసారి చీరాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇటీవల తన ఆత్మీయులు కార్యకర్తలతో చీరాలలో సమావేశం కూడా నిర్వహించారు. వైసీపీ అధిష్టానం తనను పర్చూరు నుంచి పోటీ చేయాలని కోరుతుందని, అయితే తాను చీరాల నుంచే పోటీ చేస్తానని అనుచరులకు చెప్పారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కరణం బలరామును ఈ ఎన్నికలకు ఆగాలని కోరినట్లు చెబుతున్నారు. చీరాలలో చేనేత సామాజిక వర్గం జనాభా ఎక్కువ. కరణం బలరాం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న పోతుల సునీతది కూడా చీరాలే. ఆమె చేనేత సామాజిక వర్గానికి చెందినవారు. చీరాల నుంచి మొదట కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేస్తారని వైసీపీ పెద్దలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనూ మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ సమీకరణాల్లో భాగంగా కరణంను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జగన్ స్వయంగా కరణంకు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కరణం బలరాం అద్దంకి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అద్దంకిలో కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్లను గతంలో గొట్టిపాటి రవికుమార్ ఓడించారు. గతంలో వైసీపీలో ఉన్న గొట్టిపాటి రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అద్దంకి సీటును ఇప్పటికే జగన్ హనుమిరెడ్డికి కేటాయించారు. దీంతో అద్దంకిలో పోటీకి కరణం బలరాంకు దారులు మూసుకుపోయినట్లే. ఇప్పుడు చీరాలలో కూడా దారులు మూసుకుపోతే కరణం బలరాం ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.